సిటీ హెల్త్ కేర్కి స్వాగతం నా పేరు కేటీవీ లక్ష్మణ్ కుమార్ నేను పీడియాట్రిషియన్ వర్కింగ్ యాట్ మెడికల్ హాస్పిటల్స్ విశాఖపట్నం వచ్చే సాధారణ ఇబ్బందుల నుంచి సీజన్ వైగా వచ్చే జ్వరా వరకు పైగా కోవిడ్గా ఎలా ఎలా ఎదుర్కోవాలి తండ్రికి కానీ మిగతా పెద్దగా ఎలాంటి కేక్ తీసుకోవాలని దాన్ని బట్టి ఈరోజు మనం కొంచెం విషయం తెలుసుకుందాం డాక్టర్ గారు గర్భిణీకి కరోనా సోకినట్లయితే గర్భంలో ఉన్న శిశువు కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా సరే మనం మదర్కి చాలా కేక్ కాకుండా బేబీ గ్రౌత్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మదర్ న్యూట్రిషన్ చక్కగా కేక్ఫుల్గా ఇవ్వాలి కోవిడ్ స్పెసిఫిక్గా ఏం కాకుండా మామూలుగా మనం ఎలా కేక్ తీసుకుంటాం అలా ఇవ్వాలి మొదటికి ఎక్స్ట్రా న్యూట్రిషన్ డైట్ ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్స్ట్రా కాల్సిన క్యాల్షియం ఇవన్నీ సప్లిమెంట్ చేస్తూ ఉండాలి కోవిడ్ రాకుండా ఈ వరకు చూసుకుంటూ ఉండాలి ఎక్కువ మంది గ్రూప్స్గా పెరగకుండా మాస్క్ అది తగిస్తూ ఉండాలి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి మామూలుగా ఇండివిజువల్గా తీసుకునే కేక్ కన్నా ప్రగ్నెన్సీగా ఇంకా ఎక్కువ కేక్ తీసుకోవాలి ఎందుకంటే బేబీ కూడా ఓపెన్ ఉంది బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో బేబీ హెల్దీగా పుట్టాలంటే మనకి కోవిడ్ కాకుండా ప్రివెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కోవిడ్ వస్తే దిట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది వస్తే ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు కోవిడ్ మతగా పాజిటివ్ వచ్చిన సరే అది బేబీకి వెగి కాస్ అయ్యి బేబీకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ అలాంటి స్టడీస్గా మనకి చాలా తక్కువగానే క్రాస్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది బికస్ మద మదర్ నుంచి వచ్చిన ప్రొటెక్షన్ కూడా బేబీకి ఆ బొడ్డు నుంచి క్రాస్ అయ్యి బేబీకి కూడా వెళ్తుంది కాబట్టి దానివల్ల కొంచెం బెనిఫిట్స్ కూడా వస్తాయి ఉంటుంటాయి కాబట్టి వీ వరకు కోవిడ్ రాకుండా కేక్ తీసుకోండి కోవిడ్ వస్తే మీ ఉన్న మీ గైన్కాలజిస్ట్ కి కన్సర్న్ అయ్యి ఎలాంటి కేక్ తీసుకోవాలనేది చూడండి డాక్టర్ గారు గర్భిణీలు మరియు బాలింతలు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా కోవిడ్ వ్యాక్సిన్ చిన్నపి స్టడీస్ కాబట్టి మనం ఇంకా ఇవ్వట్లేదు స్టడీస్ అయిపోయిన తర్వాత మేబీ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ వస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఎయిటీన్ ఇయర్స్ తప్పితే మిగతా అందరికి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ అయినా లేదా పాగిచ్చే తగివైనా సరే ఎవరైనా సరే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఇట్ ఈస్ వెరీ సేఫెస్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ అండ్ ఆ వ్యాక్సిన్ తీసుకురాగా బేబీస్కి ఎటువంటి హాని జరగదు సో అప్పుడే పుట్టిన బేబీకి అప్పుడే వన్ వీక్ టూ వీక్స్ పుట్టిన బేబీకి పాగిస్తున్న మదర్స్ అయినా సరే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీగా అందరూ తీసుకోవాలి మనం తీసుకుంటే మన బేబీస్కి ప్రొటెక్షన్ వస్తుంది డాక్టర్ గారు అప్పుడే పుట్టిన శిశువు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది సింపుల్ క్వశ్చన్ కానీ ఇట్స్ ఇట్ అది అప్పుడే పుట్టిన బేబీకి ఆ మదర్కి తెలుస్తుంది ఆ కష్టం ఏంటన్నది సో ఫస్ట్ పుట్టిన బేబీకి ఇంకా ఎక్కువ సమపడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఏం తెగదు ఏం చేయక తెగదు ఇన్ కేస్ ఇట్ ఇస్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ మదర్ ఫాదర్గా ఉన్నారు విత్ బేబీతో అంటే ఇంకా చాలా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇకీగా మన ఇండియాలో కొంచెం కల్చర్ విత్ ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ అంత ఉన్నాయి కాబట్టి కొంచెం బిట్ ఆఫ్ ఫార్చునేట్ టు హ్యావ్ గుడ్ కేర్ కానీ ఇన్ కేస్ మదర్ ఎలాంటి కేర్ తీసుకో ఏంటంటే అప్పుడే పుట్టిన బేబీకి నామల్ డేవి అయితే వితిన్ ట్వంటీ వితిన్ హాఫ్ అన్ అవర్గా మనం ఫీడింగ్ స్టార్ట్ చేయాలి మొదటి దగ్గర ఏదంటే సీజన్ డేవి అంటే ఏమైనా అయితే ఈయన తొందరగా స్టార్ట్ చేయాలి వితిన్ ఫోర్ అవర్స్ స్టార్ట్ చేయడం మంచిది అప్పుడే పుట్టిన బేబీ స్నానం అన్నది వెంటనే చేయాల్సిన అవసరం లేదు నీటితో మొత్తం తుడుస్తాము బొడ్డు పడిపోయిన తర్వాత నుంచి స్నానం చేయించవచ్చు వెంటనే స్నానం చేయించాల్సిన అవసరం లేదు ఆయు కాసి ఆయు మసాజ్ చేయడం ఇవన్నీ మంచిదే బేబీకి ఆషన్స్ అంటూ వాడండి ఎక్కువ స్కిన్ కేర్ కోసము బేబీ పౌడర్స్ అంటూ అంత సేఫ్ కాదు అంత యూస్ కూడా లేదు పౌడర్ బాగా ఇంకా ఎక్కువ టాక్ అది పౌడర్ బయటకి రావడం వల్ల బేబీస్ ఇన్హేల్ చేసి బేబీ అదంతా పీల్చుకునే రంగ్స్ కొంచెం పాడే ఛాన్స్ కూడా ఉంటుంది వేగినంత వరకు బేబీ పౌడర్స్ యూజ్ చేయదు బేబీ గాషన్ వాడండి బేబీ ఆయిల్ మసాజ్ చేయడం మంచిదే బేబీస్కి సో అది కాకుండా మిగతా ఈ యూజువల్గా ఏమేమి చేయకూడదు అంటే చిన్నప్పటి నుంచి అంటే పురాతన కాలం నుంచి మనం కొన్ని స్టిగ్మాస్ ఫాలో అవుతాం అవి అప్పుడు ఆ టైంకి కానీ ఈ టైంకి మనం ట్వంటీ ఫస్ట్ సెంచురీగా ఉన్నాం సో ఏది మంచిది బేబీకి ఏది కాదన్నది అంత మనం ఎవిడెన్స్ బేస్డే ఇది వాడితే బేబీకి మంచిది అంటే కంటిన్యూ చేస్తాం ఇది వాడితే బేబీస్కి మంచిది కాదంటే అది ఆపేసేయాలి సో అలాంటి ఆపేసినాం ఏంటి అంటే కంటికి కాటుకు పెట్టడం అనేది మంచిది కాదు సో కంటికి కాటుకు పెడితే దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాటుకు పెడితే కగు పెద్దవి అవుతాయి ఏదంటే చిన్నవి అవుతాయి అన్నది అది స్టిగ్మా అది కరెక్ట్ కాదు సో వీగని తగు కంటికి కాటికి పెట్టకండి సో సెకండ్ ఇది ముక్కుగా ఆయిగా వేయడము చెవిగా ఆయిగు వేయడము ఇవన్నీ చేయడం కూడా కరెక్ట్ కాదు వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి బాక్స్ వస్తాయి బేబీస్ చాలా సఫర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో కఫం పట్టేసింది కర్రకాయ నూ పట్టేయడం కానీ అలాంటివన్నీ కూడా చాలా బ్యాడ్ స్టిగ్మాస్ అలాంటి అస్సగా పాటించకండి ఎందుకంటే అవి మనం పాటి మీ ఇంటి దగ్గర వేయడం వరకు మీకు తెలుస్తుంది వేసిన బేబీస్కి ఏమవుతుంది అనేది డాక్టర్స్గా మాకు తెలుస్తుంది మేము హాస్పిటల్గా ఉంటాం కాబట్టి కర్రకాయ వేయడం వేయడం వల్ల మనం వేసేవన్నీ పట్టుకోకే వెగా గ్యారెంటీ గ్యారంటీ ఏం లేదు దాని పక్కనే ఊపి తీసుకునే గొట్టం కూడా ఉంటుంది కాబట్టి సకాలం సకం ఊపి తీసుకునే గొట్టంగా వెళ్ళిపోతుంటాయి ఏడుస్తున్న బేబీస్కి అవ్వడం వల్ల సో ఏమవుతుందంటే దానివల్ల యాస్పిరేషన్ అయిపోయి బేబీస్కి నిమోనియా వచ్చి చాలా సీరియస్ అయ్యి బేబీ ఆనకపోయి స్థితి దాకా కూడా వేగిన బేబీస్ చాలా మంది ఉంటారు అనవసరంగా వితౌట్ ఎనీ రీజన్ సో అలాంటి మూఢనమ్మకమైన హ్యాబిట్స్ని మాత్రం దయచేసి ఆపేసేయండి ఏమైనా డౌట్ ఉంటే మీ బేబీని డాక్టర్ దగ్గర తీసుకున్నప్పుడు అడగండి ఇది చేయొచ్చు చేయకూడదంటే చేయకూడదు అంటే ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తేనె పడ్డం కూడా పుట్టిన బేబీస్కి వెంటనే తేనె పట్టం కానీ పంచదాగనిగి పడిగానీకి పడ్డం కానీ చేస్తారు అలాంటిది ఏమీ చేయకూడదు తేనె అనేది ఒక సంవత్సరం నిండిపోయిన తర్వాత నుంచే స్టార్ట్ చేయాలి ఒక సంవత్సరం ఓ బేబీస్కి తేనె అంటూ పట్టకూడదు డాక్టర్ గారు తల్లి శిశువుకి ఇచ్చే ముర్రిపాల ప్రాముఖ్యతను వివరిస్తారా బేబీస్కి వచ్చే ఫస్ట్ వ్యాక్సినేషన్ ఏమైనా ఎవరైనా ఏమైనా అడిగితే మనం పోగియో డ్రాప్స్ లేదంటే టీకా లేదంటే బీసీజీ టీకా వేస్తారు అవన్నీ కాదు బేబీకి వచ్చే ఫస్ట్ టీకా అన్నదే తరి మగిపాకు సో ఆ మగిపాకు చాలా ఇమ్యూనోగ్స్ చాలా చాలా పౌష్టికాహారం చాలా ప్రోటీన్స్ ఉంటాయి సో తగి మగిపాకు మాత్రం ఏ బేబీకి దయచేసి అవాయిడ్ చేయకండి అది చాలా ఇంపార్టెంట్ చాలా బేబీ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అది సో ఇనీషియల్గా ఫస్ట్ వన్ టూ డేస్ బేబీస్కి మదర్కి ఫీడింగ్ చాలా తక్కువే వస్తుంది ఒక వన్ డ్రాప్ టూ డ్రాప్స్ వచ్చినా సరే ఆ పాగని బేబీకి వేగేటట్టు చూడండి అది పట్టిన తర్వాత కూడా సగ్గపోతే అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ చూడాలి కానీ తగి ఎట్టి పరిస్థితి కూడా మనం స్కిప్ చేయకూడదు ముగిపాగా అనేవి ఇంకా స్కిప్ చేయకూడదు ఇది చాలా చాలా యూస్ఫుల్ మదర్ బెస్ట్ ఫీడింగ్ అనేది ఏమి ఒకరిన వచ్చిన బేబీస్కి అయినా సరే మదర్స్ ఒకరిన వచ్చిన సరే బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ ఏమి కాంట్రాక్ట్ కాదు ఒనీ థింగ్ ఈజ్ మదకు మాస్క్ కోపగా వేసుకోవాలి హ్యాండ్స్ అవి అప్ చేసుకోవాలి పాగు ఇచ్చేటప్పుడు అక్కడ కొంచెం వాష్ చేసుకుని పాగు పట్టడం స్టార్ట్ చేయాలి అందుకే కరోనా వచ్చినందు మాతకి బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేయడం అనేది కరెక్ట్ కాదు అవసరం లేదు ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా మీకు బేబీకి కరోనా సోకే ఛాన్స్ కన్నా బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్న పౌష్టికాహారం వల్ల ఇమ్యూనోగ్లోబిన్స్ బేబీకి రాకుండా ఆపే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది సో బ్రెస్ట్ కోవిడ్ వచ్చిన మద్ద అయినా సరే బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు విత్ ప్రాపర్ ప్రికాషన్స్ లైక్ మాస్క్ వాష్ శానిటైజేషన్ చేసి ఫీడింగ్ ఇవ్వండి ఇన్ కేస్ ఒకే గు ఉంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మిగతా టైంలో సిక్స్ ఫీట్ డిస్టెన్స్గా బేబీని ఆ ఉంచొచ్చు ఉంచవచ్చు లేదు ఇంకొక గుమ్గా పెట్టి ఇంకా చూసుకోవడానికి మాకు ఇంకా ఉన్నా ఉంటే ఇంకొక గుమికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు బాగా ఇచ్చిన టైంలో మీ దగ్గర నుంచి పడుకున్న టైంలో సిక్స్ ఫీట్ దూరంగా అదే గదుగా కూడా ఉండొచ్చు మా దగ్గర బేబీ డాక్టర్ గారు చాలా తక్కువ బరువుతో పుట్టే పిల్లలు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఇప్పుడు మనం ఆడుకుంది మామూలుగా పుట్టిన బేబీస్ వ్యక్తి త్రీ అండ్ హాఫ్ బేబీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాము అదే బేబీస్ ముందు పుట్టే బేబీస్ కూడా చాలా మంది మనం చూస్తుంటాం ప్రతి ఎవరో ఎవరొక బేబీ ఎక్కడో దగ్గర అలాంటి బేబీస్ మనం తగ్చుగా చూస్తుంటాం సో మనకు అప్పుడు మూడు కేజీ పుట్టిన బేబీస్కి ఇమ్యూనిటీస్ చాలా తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ టూ కేజీస్ పుట్టిన బేబీస్కి ఇంకా తక్కువ ఉంటుంది ఎందుకంటే నెగవ్ నిండిపోయాక తక్కువ వేడితో పుట్టిన బేబీస్కి ఒక రకమైన ఇబ్బంది ఉంటే నెగివివ్ నిండక ముందు పుట్టిన బేబీస్కి ఇంకో రకమైన ఇబ్బంది ఉంటాయి సో రెండు ఏమవుతాయి అంటే మొదటి నుంచి బేబీకి కావాల్సిన పౌష్టికహారం తక్కువ అయిపోతుంది సో బేబీకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది సో ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది దాంతోపాటు బేబీ తనను తను చూసుకునే ఛాన్స్ చూసుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది సో తన షుగర్స్ తను మెయింటైన్ చేసుకోలేదు షుగర్ ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం కానీ ఇన్ఫెక్షన్ ఏమైనా తగ్గినట్టు ఉన్నా వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కానీ పాలు తాగడానికి కూడా కొంచెం కొన్నిసార్లు కష్టపడవచ్చు ఎందుకంటే పాగు తాగడం అనేది మింగడం అనేది అంత సింపుల్ ప్రాసెస్ కాదు అదంతా కావడానికి కనీసం బేబీకి థర్టీ ఫోర్ వీక్స్ పైన ఉండాలన్నమాట సో థర్టీ ఫోర్ వీక్స్ అంటే కనీసం ఎందుకు నాకు నగర నిండితే కానీ బేబీకి ఆ పాలు తాగడం అలవాటు అవ్వదు సో ఆ ముందు పుట్టిన బేబీస్కి మనం కొంచెం ఎక్కువ సేపు తీసుకో ఎక్కువ కష్టపడాలి పాగు తాగి పది సాగు సక్ చేసిన తర్వాత నోటుగా ఉంచుకున్న పాగుని మింగడం అనేది ఒక ప్రాసెస్ అది సో ప్రాసెస్ కావడానికి బేబీ ఎదగాలి సో ఎదిగేదాకా మనం బేబీకి సపోర్ట్ ఇవ్వాలి అంటే ఉగ్గింత పాగుపడ్డం కానీ స్పూన్తో పాగుపడ్డం కానీ మిగతా అవన్నీ చేస్తూ ఉండాలి సో అలాంటి బేబీస్కి ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువ మంది చుట్టాన్ని కానివ్వడం కానీ చూపించడం కానీ అన్నీ కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుని ఒక గదిగా మాతగా బేబీని ఉంచడానికి ట్రై చేయండి ఎంత బీగైనంత స్ట్రగా ఎన్విరాన్మెంట్ అంత మెయింటైన్ చేస్తే బేబీ అంత స్ట స్టేబుల్గా బయటికి వస్తుంది ఆ బేబీస్ అయినా సరే బెస్ట్ ఫీడింగ్ ఇస్ ద బెస్ట్ వీటం అంటే మనసు నెగ్న పుట్టిన బేబీస్కి వచ్చే మదకు పాకి తగుపాకి నగ నిండిపోయిన తర్వాత వచ్చే తగుపాకు కూడా తేడా ఉంటుంది సో ఆ బేబీ తగుపాకు ఆ బేబీకి స్పెసిఫిక్గా దేవు డిజైన్ చేసి ఉంచుతారు సో ఆ పాగు పడ్డం వల్ల ఉపయోగమే తప్పితే అసలు అనే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు సో ఆ మదకు అప్పుడే చిన్న బేబీకి అయినా సరే మొదకు ఫీడింగ్ ఇస్తే సో దానికి తగ్గట్టుగా వెయిట్ గెయిన్ కూడా ఎక్కువ ఇంపిక అవుతుంది డాక్టర్ గారు తల్లిపాలు ప్రాముఖ్యతను వివరిస్తారా ఇప్పుడే చెప్పాము మదర్గా బేబీకి ఏమైనా ఒకటి బెస్ట్ థింగ్ చేయగలమంటే అది బ్రెస్ట్ ఫీడింగ్ బికాస్ అది ఇంకెవరికీ సాధ్యం కాదు ఒక మదర్ ఒక బేబీకే మనం అది అంత ఆ ఎఫెక్షన్ కానీ ఆ ప్రేమ కానీ మనం అలా పంచగలం సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ద బెస్ట్ గిఫ్ట్ టు ఏ బేబీ విచ్ మదర్ క్యాన్ గివ్ సో ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకంత ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ అంటే బోత్ బెనిఫిట్ ఫర్ ద బేబీ బెనిఫిట్ ఫర్ ద మదర్ ఇద్దరికి చాలా ఉపయోగాలు ఉంటాయి మదర్కి సైకలాజికల్గా ఎం హెల్దీగా ఉంటుంది లేదంటే ఓపెన్ హార్మానక్ చేంజెస్ కానీ స్ట్రక్చర్ చేంజెస్ కానీ ఇవన్నీ సెట్ ఇవన్నీ సెట్ అవుతాయి దాంతోపాటు ఫ్యూచర్గా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి ఇవన్నీ బెనిఫిట్స్ మొదకు ఉంటే బేబీకి ఆహారం బేబీ ఇందాక చెప్పినట్టు ఆ మదర్ ఫీడింగ్ ఆ బేబీకి డిజైన్ చేసి ఉంటుంది అనమాట సో ఆ మదర్ ఫీడింగ్ వల్ల బేబీ గౌత్ అన్ని విధాలుగా నార్మల్గా ఉంటుంది అనమాట అంటే బ్రెయిన్ నుంచి హెల్త్ వెయిట్ కానీ లెగ్స్ ఇంటస్టైన్స్ మొత్తం ఓపెన్ అంతా బాడీ అంతా ఎగ్జాక్ట్గా ఎంత బెస్ట్గా అవుతుందో అంత బెస్ట్గా గో అవుతుంది మనం మదర్ ఫీడింగ్ ఇవ్వగని బేబీస్కి మదర్ ఫీడింగ్ ఇచ్చిన బేబీస్కి కొన్ని సంవత్సరాలు కాబట్టి లైక్ ఇయర్స్ అయిన తర్వాత స్టడీస్ అలాంటివి కొన్ని ఉంటాయి ఆ స్టడీ చేసిన తర్వాత చూస్తే మదర్ ఫీడింగ్ ఇచ్చిన బేబీస్కి కొంచెం తెగుదట ఎక్కువ ఉంటున్నాయి ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తున్నాయి ఎలర్జీ తక్కువ వస్తుంది ఆస్తమా తక్కువ వస్తుంది పెద్ద అయిన తర్వాత డయాబెటిస్ లేదంటే హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా తక్కువ ఛాన్స్ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ మనం గట్టిగా ట్రై కష్టపడి ట్రై చేసి మదర్ ఫీడింగ్ ఇవ్వగలిగితే బేబీకి వైఫ్గాంగ్ దాని బెనిఫిట్స్ ఉంటాయి సో ఇలాంటిది ఖచ్చితంగా మిస్ అవ్వకూడదని నేను అందరికీ చేస్తున్నారు బట్ చేస్తున్నారు డాక్టర్ గారు తల్లిపాలు పిల్లలకు ఎలా ఇవ్వాలి ఏ ఏ సమయాలలో ఇవ్వాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఇంతా చెప్పినట్టు అంత సింపుల్ ప్రొసీజర్ కాదు మెయిన్గా పై మేసి అప్పుడే ఫస్ట్ 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 బేబీ అయితే అది ఇంకొంచెం కష్టపడాది వస్తుంది పాగు పడడానికి కొంచెం టైం పడుతుంది మెయిన్ పాగు పడాలి మీకు అంటే మాత్రం బేబీ మీ బ్రెస్ట్ దగ్గర సక్ చేయాలి సకింగ్ అనేది బెస్ట్ స్టిమ్గస్ టు స్టిమ్మిగ మిల్క్ ప్రొడక్షన్ సో మా బేబీకి మా ఇంకా ఇంకా ఆహారం పెట్టలేదు ఇంకా పాగు ఇలాంటివన్నీ సెకండరీ రీజన్స్ అవి మెయిన్ కాజెస్ కాదు ఫస్ట్ బేబీ పుట్టిన వెంటనే ఎంత తొందరగా అయితే మనం తగి గమ్ము దగ్గర పెట్టి చికెన్ ఇస్తామో అప్పుడు నుంచి పాగు పడడం స్టార్ట్ అవుతాయి ఆ రిఫ్లెక్స్ ఉంటుంది ఆ బాండింగ్ ఉంటుంది ఆ స్టిమ్గా మనకు బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి పాగి పొడి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది సో అది డిగే చేయకూడదు ఎంత తొందరగా మనం బేబీని మదర్ని ఒక దగ్గరికి పెట్టి బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా పాగుపడడం స్టార్ట్ అవుతాయి దాని తర్వాత న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ సో ఆ ఆ ఇంక్ మాత్రం సస్టైన్ చేయండి బేబీకి మిగతా ఫీడింగ్ ఇచ్చినా ఫస్ట్ మదర్ దగ్గర ట్రై చేసి తగవాతే మిగతా ఏమైనా పడ్డానికి చూడండి అందుకని మదర్ నుంచి బేబీని సెపరేట్ చేయడం కానీ ఈ మదర్ ఫీడింగ్ సర్చ్ చేయడం అవాయిడ్ చేయడం కానీ చేయకండి డాక్టర్ గారు తల్లిపాలు పిల్లలకు సరిపోని సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు ఏ బేబీ కన్నా సరే నైన్టీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ బేబీ పుట్టిందంటే మదర్కి మెదక్ వస్తుంది రాకపోవడం అనేది చాలా తక్కువగా అవిగా జరుగుతుంది ఓన్లీ థింగ్ ఇస్ సపోర్ట్ మదర్కి సగైన సపోర్ట్ ఇవ్వాలి సగైన ఆహారం ఇవ్వాలి నర్సెస్ నుంచి కానీ డాక్టర్స్ నుంచి కానీ లేదంటే పేరెంట్స్ నుంచి కానీ ఎవరైతే పక్కన ఉంటారో వాళ్ళందరూ సగం సపోర్ట్ ఇచ్చి మదకి మోటివేట్ చేస్తే పాగు పడకపోవడం అంటూ నైంటీ నైన్ పర్సెంట్ జరగదు మనం ముందు తొందరగా పడి ఏదేదో చేసేయడం ఏదో పట్టేయడం వాళ్ళకి దాన్ని సపరేట్ చేసేయడం లేదా ఇంకొకటి ఏదో పట్టేయడం అలా చేస్తే తప్పితే అంటే తప్పు స్టెప్స్ ఫాలో అవడం వల్ల మదకు పాగు పడకపోవడం తప్పితే కరెక్ట్గా మదకు పాగు పడకపోవడం అంటూ ఎవరో వన్ పర్సెంట్ మదర్స్కే జరుగుతుంది సో వీగినంత వరకు మనం ఆ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయగలిగితే ఇవ్వగలం మదకి ఫీడ్స్ ఇన్ కేసు మదకు నిజంగా అన్ని ట్రై చేస్తున్నాం ఇంకా పాగు పడట్లేదంటే ఫస్ట్ డైరెక్ట్గా పట్టి చూస్తాం బేబీస్కి పట్టకపోతే మొదటి ఫీడ్ వచ్చిన పిండేసి అవి స్పూన్తో పడ్డానికి చూస్తాం లేదా అప్పటికి సగపోతే అప్పుడు ఇంకేమైనా ఫామ్గా కానీ లేదా ఇంకేమైనా ట్రై చేయడం ఇంకేమైనా ఆప్షన్స్ ఇస్తాం మొదటి ఫీడ్ మీకు వచ్చేదాకా అది కూడా వన్ టూ టు త్రీ డేస్ అది మొదటి ఇంపు అయ్యేదాకానే ఇస్తాం సో ఇది చెప్పినట్టు సపోర్ట్ ఇవ్వాలి న్యూట్రిషన్ మంచి ఆహారం ఇవ్వాలి మంచిగా మదర్కి సైకాలజికల్గా సపోర్ట్ చేయాలి బేబీని మదర్ని పక్క పక్కనే ఉంచాలి బేబీని ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చిన ప్రతిసారి మదర్ దగ్గర గ్రెస్ట్ దగ్గర చికిత్తు మిల్క్ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అందకు మదర్స్కి ఆల్మోస్ట్ వస్తుంది రాకపోవడం అనేది ఆ స్ట్రెస్ అనేది మనం అవాయిడ్ చేయవచ్చు డాక్టర్ గారు తల్లి బిడ్డలకు పాలు ఎన్ని నెలల వరకు ఇవ్వచ్చు మదర్ ఫీడింగ్ మదర్ ఇవ్వగలిగితే సిక్స్ మంత్స్ వరకు అయితే మాత్రం ఖచ్చితం ఎక్స్క్లూజివ్ గ్రెస్ట్ ఫీడింగ్ తగి బేబీకి తగి పాలు తప్పితే ఇంకొకటంటూ ఏమీ ఇవ్వకూడదు సిక్స్ మంత్స్ అది మస్ట్ సిక్స్ మంత్స్ తాడిన తర్వాత అప్ టు టూ ఇయర్స్ దాకా ఇవ్వడం మంచిదే బేబీస్కి డబ్ల్యూహెచ్ఓ చెప్పిన దాని ప్రకారం మ్యాక్సిమం టూ ఇయర్స్ టూ ఇయర్స్ బిఆర్డ్ని ఇచ్చినా తప్పేం కాదు టూ ఇయర్స్ దాకా మాత్రం ఇస్తే మంచిదే ఎందుకంటే మదర్స్ మీకు ఉండే ఆహార పదార్థాలు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి బేబీస్కి బ్రైన్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ టూ ఇయర్స్కి కంప్లీట్ అయిపోతుంది అనమాట సో అందుకే ఆ టూ ఇయర్స్ దాకా బ్రెయిన్ డెవలప్మెంట్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి అప్పటితో బ్రెయిన్ డెవలప్మెంట్ సపోర్ట్ చేసేగా మదర్ మీకు అన్ని మనకు కావాల్సి అన్నీ ఉంటాయి కాబట్టి టూ ఇయర్స్ దాకా ఇవ్వడం మంచిది గారు పాటుగా పిల్లలకు అదనంగా ఏమేమి ఇవ్వాలి చెప్పినట్టు సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాం అంటే తగుపా తప్పితే ఇంకోటి ఏమీ ఇవ్వం ఎందుకు సిక్స్ మంత్స్ వరకు అంటే బేబీ ఎదుగుతూ ఉంటది సపోజ్ మూడు కేజీకి పుట్టిన బేబీ సిక్స్ మంత్స్ కి సిక్స్ సెవెన్ కేజీస్ ఉంటుంది సో తగుపాగా ఎంత మాక్సిమం తగుపాగా వచ్చినా ఆ తగుపాగా వచ్చే క్యాలరీస్ అవన్నీ కూడా ఆ బేబీ సిక్స్ సెవెన్ కేజీస్ బేబీ వరకు సపోర్ట్ చేయగలుగుతాయి అది దాటిన తర్వాత వెయిట్ ఉన్న బేబీస్కి తగుపాగా ఒకటే అంటే పాగ ఒకటే సగుపోవు సో పాగుతో పాటుగా మనం ఇంకా ఏమైనా ఆహారం స్టార్ట్ చేయాల్సి వస్తుంది కాస్ట్ రెండోది బేబీకి పగు అవి స్టార్ట్ అవ్వడం అప్పుడు స్టార్ట్ అవుతాయి ఫిఫ్త్ సిక్స్ మంత్స్ నుంచి కొంచెం పగు కావడం అన్నీ స్టార్ట్ అవుతాయి సో బేబీకి అప్పుడు మిగతా ఫుడ్స్ అని పెట్టే స్టేజ్కి బేబీ రెడీ అవుతుంది సో ఆ సిక్స్ మంత్స్ నిండిపోయిన తర్వాత మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి బికాస్ ఆ క్యావేస్ గ్యాప్ ఏదైతే కొంచెం బేబీకి ఎనర్జీ గ్యాప్ ఉండిపోతుందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం మిగతా స్టార్ట్ చేసి ఉంటుంది ప్లస్ బేబీకి పగు వస్తుంటే కాబట్టి మిగతా ఫుడ్స్ అని అవాయిడ్ చేసే టైం బేబీ రెడీ అయిపోయింది కాబట్టి మనం సిక్స్ మంత్స్ నుంచి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఒక్కొక్క కల్చర్ని బట్టి ఒక్కొక్క విధమైన ఫీడింగ్ ఉంటుంది అవి మన దాంట్లో యూజువల్గా ఏం చేస్తుందంటే కొంచెం ఫ్రూట్స్ బాయిల్ అంటే యాపిల్ కానీ పొటాటో కానీ క్యారెట్ కానీ బాయిల్ చేసి సాఫ్ట్ చేసి స్మాష్ చేసి పెట్టడం కానీ బెగంతో చేసిన పగవన్నం మెత్తగా చేసేసి పెట్టడం కానీ పప్పు అన్నం ఉడికించేసి మెత్తగా చేసి కొంచెం స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి పెట్టడం కానీ ఇవన్నీ మన దగ్గర ఉన్న అగవాటు ఫ్రూట్స్ ఏమైనా ప్యూవీస్ అంటే మెత్తగా చేసి జ్యూసెస్ చేసి షుగర్ వేయకుండా అవి కూడా పట్టచ్చు ఒకటి ఒకటి అగవాటు చేస్తాం ఇప్పుడు చెప్పినవన్నీ కాకుండా ఒకటి అగవాటు చేస్తాము టూ త్రీ డేస్ చూస్తాం బేబీ బాగానే ఉందనుకుంటే కొత్త ఫుడ్ ఇంకోటి ఇంట్రడ్యూస్ చేస్తాం అలా ఒకటి 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 ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉండాలి ఈ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్కి పీకిటి మంచిగా బేబీకి ఎక్స్క్లూజివ్ బెస్ట్ ఫీడ్స్ అప్తే మిగతా మేము ఇవ్వము కానీ కొన్ని కొన్ని మదర్ ఫీడ్స్ కూడా కొంచెం డెఫిషియన్స్ ఉంటాయి లైక్ వైటమిన్ డి లాంటివి మదర్ ఫీడ్ అంత ఎక్కువ ఉండదు బేబీస్కి సన్ ఎక్స్పోజర్ కూడా ఏమి ఉండదు సో అందుకని వైటమిన్ డి సప్లిమెంట్ ఖచ్చితంగా చేయాలి బేబీ వన్ ఎక్ నిండిపోయేదాకా ఇవ్వాలి దాంతోపాటుగా మగటి వైటమిన్ డ్రాప్స్ సిక్స్ మంత్స్ వరకు ఇస్తాము సిక్స్ మంత్స్ తర్వాత ఐగన్ డ్రాప్స్ ఇస్తాం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఎయిక్ దాకా ఎందుకంటే మదర్ నుంచి వచ్చిన ఐగన్ బేబీకి సిక్స్ మంత్స్కి నిండిపోతాయి వాడేస్తుంది బేబీ కాబట్టి సిక్స్ మంత్స్ నుంచి బేబీ ఐగన్ డ్రాప్స్ వన్ ఇయర్ దాకా విటమిన్ డి డ్రాప్స్ ఖచ్చితంగా వేయాలి డాక్టర్ గారు అప్పుడే పుట్టిన శిశువుల్లో ఎక్కువగా కామెర్లు వస్తూ ఉంటాయి కదా ఎందువలన సాధారణంగా మనం జాండిస్ అన్న మాట వింటే న్యూ బాన్స్ అంటూ ఎక్కువ కామన్గా అసోసియేట్ చేస్తాం ప్లస్ అది పేరెంట్స్ కూడా వరిసంగా కంగారుగా ఉంటుంది కానీ న్యూ బాన్ జాండిస్ అనేది సాధారణంగా వచ్చే విషయమే యూజువల్గా నైన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కామన్గా వచ్చే ఫిజియోలాజికల్ జాండీస్ అంటాము అది ఎందుకు వస్తుంది అంటే బేబీస్కి బ్లడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్ నుంచి జాయిండీస్ అనేది బ్లడ్ సెగ్స్ అని పగి జాయింట్స్ కావడం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది దాంతోపాటుగా ఎంత వచ్చినా సరే అది మన ఎవరికి క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటుంది పెద్దవారికి అయితే బేబీస్కి చిన్నవి కాబట్టి ఇంకా అది మెచ్యూరిటీ కాదు కాబట్టి సో ఆ జాయింటీస్ అనేది బ్లడ్గా ఎక్కువ స్టేజ్ ఎక్కువసేపు ఉండిపోతుంది అలాంటివి కాకుండా కొన్ని కొంచెం సార్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది యూజువల్గా టూ డేస్ త్రీ డేస్ నుంచి అక్కడ స్టార్ట్ అయ్యి వన్ వీక్ టెన్ డేస్కి మ్యాక్సిమం అయ్యి సెకండ్ వీక్కి తగ్గిపోతుంటుంది ఇది కాకుండా ఇంకా ఎక్కువైతే అప్పుడు దానికి పెద్ద జాండీస్ జాండర్స్ ఉంటాం మనం వాటికి మాత్రం ఫోటోథెరపీ గైట్గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో జాండీస్ కంగ విషయం కాదు కానీ అబ్జర్వేషన్ ఉంచాల్సిన విషయం ఉంటుంది డాక్టర్ గారు అప్పుడే పుట్టిన శిశువులకు క్యాంగరో పద్ధతి ఎలా ఉపయోగపడుతుంది కంగగో అనేది చాలా ఎక్సలెంట్ మెథడ్ టు ఫస్ ఎక్స్పెషల్గా చిన్న బేబీస్కి ఎందుకంటే మన ఇండియా కంటే గో ఇన్కమ్ సెటింగ్స్ ఎక్విప్మెంట్ ఏమి కాకుండా కంగో మెథడ్ చేయడం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది బేబీకి అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుంది అంటే అన్ని సెన్సెస్ని స్టిమ్యులేట్ చేస్తుంది అంటే బేబీని మన ఛాతి మీద వేసుకోవడం వల్ల స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వచ్చి బేబీ వెచ్చగా ఉంటుంది ఆ చెవి బేబీ మదర్ హార్ట్ దగ్గర గబ్ డబ్ గబ్ డబ్ అని సౌండ్ పోయినా ఆ ఇయర్స్ స్టిమ్యులేట్ అవుతాయి ఆ మదర్ నోస్ బేబీ బేబీ నోస్ మదర్ బ్రెస్ట్ దగ్గర ఉండవల్గా ఆ మిల్క్ స్మెల్ తగ్గి ఆ నోస్ స్టిమ్యులేట్ అవుతుంది సో అన్ని సెన్సెస్ స్టిమ్యులేట్ అవుతాయి స్కిన్ ఐ హియరింగ్ విజన్ అన్నీ కూడా స్టిములేట్ చేస్తుంది బికాస్ దాంతోపాటుగా బేబీ వెచ్చగా ఉండవగా బేబీ తొందరగా వెయిట్గానే వస్తుంది తొందరగా డిశ్చార్జ్ చేసుకునే పరిస్థితి మనకి ఏర్పడతాయి సో కంగ మదర్కే అనేది చాలా మంచి స్టెప్ సో అందరికీ అది దాని మీద అవగాహన ఉండాలి లెస్ దాన్ వన్ పాయింట్ ఎయిట్ టూ కేజీస్ ఫిఫ్టీన్ బేబీస్కి అందరికీ అవగాహన ఉండాలి కంగారు మదర్కే అనేది ఓన్లీ మదర్ చేయాల్సిన అవసరం ఏం కాదు ఇంట్లో ఎవరైనా చేయొచ్చు ఫాదర్ చేయొచ్చు తాతీ చేయొచ్చు అమ్మమ్మ ఎవరైనా చేయొచ్చు సో ఎవరైనా సరే ఆ పొజిషన్ని మనం బేబీకి అలవాటు చేసి బేబీ కొంత వెయిట్ వచ్చేదాకా ఉంచుతుంది కొంత వెయిట్ దాటిన తర్వాత కొంచెం వెచ్చదాన్ని తెచ్చుకోగ్గతే బేబీ అక్కడ నుంచి వీగు అయిపోయి బయటకు వచ్చేస్తుంటారు సో యూజువల్గా వేగనంత వరకు దాన్ వన్ పాయింట్ ఎయిట్ పుట్టిన బేబీస్కి కంగారు మొదటి గురించి అవగాహన పెంచుకోండి వేగనంత ఇస్తూ ఉండి ఇవ్వడానికి ట్రై చేయండి డాక్టర్ గారు అప్పుడే పుట్టిన శిశువులకు ప్రభుత్వం సరఫరా చేసే టీకాలు ఇవ్వవచ్చా అది మంచి క్వశ్చన్ అది ఎందుకంటే వ్యాక్సిన్స్ అనేవి బేబీకి మొదటి ఫిట్ తర్వాత అంత ఇంపార్టెంట్ విషయం ఉంటుంది వ్యాక్సిన్స్ ఎందుకంటే వ్యాక్సిన్స్ వచ్చి చాలా డిసీజెస్ మనం ఇప్పటికి ఏ మనకి ఎగారికెట్ చేయగలం లైక్ స్మోక్ పాక్స్ ఇంతకుముందు మన చిన్నప్పుడు ఉండేది మనకి ఇప్పుడు మనం వినట్టుగా చూడట్లేదు సో అలాగే పోగియో కూడా ఆల్మోస్ట్ ఎగారికెట్ అయింది ఎందుకంటే మనకి చాలా ఫ్రెండ్స్ మన మనకు తెలిసిన వారికి పోగి ఎఫెక్ట్ అయిన వారికి కూడా చాలా మంది చూస్తుంటాం కానీ మనం ఇప్పుడు విన్నట్టుగా పోగియో కేసు ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాపర్ వ్యాక్సినేషన్ వైగా వస్తుంది సో వ్యాక్సినేషన్ ఇస్ డెఫినెట్గా ఇంపార్టెంట్ అప్పుడే పుట్టిన బేబీస్కి సాధారణంగా పోగే డ్రాప్స్ వేస్తాము లేదా బీసీజీ వ్యాక్సిన్ కూడా వేస్తాము హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేస్తాము వెయిట్ బట్టి సో ఆ వ్యాక్సిన్స్ కూడా టైం టు టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చార్ట్ ప్రక్కగా ఉంటుంది సిక్స్ వీక్స్కి టెన్ వీక్స్కి ఫోర్టీన్ వీక్స్కి నైన్ మంత్స్కి ఫిఫ్టీన్ మంత్స్కి ఫైవ్ ఇయర్స్కి ఆ ఏజ్ తగ్గట్టుగా వ్యాక్సిన్స్ ఉంటాయి ఆ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వేయండి గవర్నమెంట్ వ్యాక్సిన్స్ ప్రైవేట్ వ్యాక్సిన్స్ ఆ టైంకి వేసేవి ఆల్మోస్ట్ ఒకనే ఉంటే ఒకనే పనిచేస్తాయి ఒన్లీ థింగ్ కొన్ని వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఇంకా ప్రొవైడ్ చేయకపోతుంది అవి ప్రైవేట్గా వేయించుకునే అవకాశం ఉంటుంది అవి న్యూమోనియా వ్యాక్సిన్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది వేయడం అది చాలా మంచి విషయం కూడా ఎందుకంటే ఎక్కువ మంది పీపుల్కి అది రీచ్ అవుతుంది ఎక్కువ శాతం న్యూనియా ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది సో మిగతా టైఫాయిడ్ వ్యాక్సిన్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ మెనింజైటిస్ వ్యాక్సిన్ ఇలాంటివి కొన్ని ప్రైవేట్గా అవేగా ఉంటాయి అవి ఒకటి ఒకటి అంటే ఆ బేబీకి అవసరమే కదండి మనం డాక్టర్తో డిస్కస్ చేసి వేసే అవకాశం ఉంటే వేయించవచ్చు మిగతా వ్యాక్సిన్స్ మాత్రం గవర్నమెంట్గా వేసేవి ప్రైవేట్గా వేసేవి రెండు ఆల్మోస్ట్ ఒకరిని పనిచేస్తాయి గవర్నమెంట్ తక్కువ ప్రైవేట్ ఎక్కువ అని ఏం ఉండదు అన్నీ ఒకరిని పనిచేస్తాయి వేయనంత వరకు వేయించుకోవడానికి ట్రై చేయండి గవర్నమెంట్ ఆ ప్రైవేట్ అనేది సెకండ్ విషయం అందగా బేబీస్కి వ్యాక్సిన్ వేగేటట్టు మాత్రం ప్రయత్నించండి డాక్టర్ గారు అప్పుడే పుట్టిన శిశువుల్లో తరచుగా జ్వరం వస్తూ ఉంటుంది కదా అటువంటిప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వన్ టూ మంత్స్ నుంచి చూస్తున్నాము కొంచెం మరి ఫేమస్ ఎక్కువ కిట్స్గా స్టార్ట్ అయింది అంతా లాక్డౌన్ బయట తగ్గిపోవడం ఆ ఎపిసోడ్స్ ఇవన్నీ యూజువల్గా చూస్తుంటాం ఇక ఎన్ని సీజన్ స్టార్టింగ్ వచ్చేవి లాస్ట్ ఇయర్ మనం గక్కీగా చూడలేదు కానీ ఇప్పుడు కొంచెం లాక్డౌన్ ఓపెన్ చేసి అంతగా బయటకి స్టార్ట్ అయిన తర్వాత నుంచి మరి స్టార్ట్ అయినాయి ఇవన్నీ సో ఇప్పుడు వచ్చే మోస్ట్లీ సీజనల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి లైక్ జగుబు దగ్గుతో వచ్చే జ్వరం ఎక్కువ వస్తుంది లేదంటే జ్వరము ఈ బాడీ పెయిన్స్ ర్యాషెస్ వచ్చే డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి డెంగ్యూ గాంటి ఫీవర్స్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి సో మగేరియా ఫీవర్స్ కొనియాస్ ఎక్కువ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం కామన్గా చూసుకోవాల్సి ఉంటుంది వాటికి జాగ్రత్తగా తీసుకోవడం మంచిది వచ్చిన తర్వాత మనం కేక్ తీసుకోవడం కన్నా సో ఈ రైనీ సీజన్లో వీగైనంత వరకు ఇంటి చుట్టుపక్కల ఎక్కడ వాటర్ జాగింగ్ అయ్యేటట్టు చూడకండి ఎక్కడైనా వాటర్ ఉండిపోతే అది మనం కేక్ చేస్తాయండి అంటే ఎక్కడైనా ట్యూబ్ పడిపోయి టైగా ఉండిపోయి టైగా వాటర్ ఉండిపోవడం కానీ లేదంటే మొక్కకు పెంచుతుంటే మొక్కగా వాటర్ ఉండిపోవడం కానీ ఆ వాటర్ లాగింగ్ అంటూ ఇంటి చుట్టుపక్కల ఎక్కడా ఉండకూడదు మోస్ట్లీ డెంగ్యూ అనేది మార్నింగ్ కుట్టే వస్తే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది సో మార్నింగ్ మస్కిటో కుట్టే అవకాశం ఇవ్వకండి ప్లస్ ఇంటికి మెష్ బేబీస్కి ఓడోమాస్ కానీ లేదంటే స్కిన్కి ఆ కాసే ఓడోని కానీ ఏదో ఒకటి రాస్తుండీ ఆగోట్ కానీ వాడుతుండండి ఇంటికి మెష్ వేయాలి బేబీస్కి మస్కిటోస్ కుట్టకుండా జాగ్రత్తగా తీసుకోండి మిగతా న్యూమోనియావన్నీ కాకుండా ఎక్కువ కౌరీరుగా ఉన్న ప్లేసెస్కి ఎక్కువ వేగండి బయటకు పోయినా మాస్క్ అది వేసుకుని వేగండి వేగినంత వరకు వెస్ట్రిక్ చేయండి బేబీస్ని బయటకు ఎక్కువ తిప్పకుండా డాక్టర్ గారు లాక్డౌన్ సమయం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిందంటారు లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పెట్టాము అప్పుడు పెట్టడం వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే కోవిడ్ అనేది చాలా వరకు మనం నియంత్రించగలిగాం అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు వచ్చిన దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఏం తెలుస్తున్నాయి అంటే లాక్డౌన్ వల్ల బేబీస్ వెయిట్ గెయిన్ అంటూ కొంచెం బాగా ఎక్కువ అయిపోయారు బికాస్ యాక్టివిటీ ఏముండదు టైం టైంకి ఫుడ్ తింటున్నారు సో ఫుడ్ తిన్నా కూడా తప్పగలేదు బేబీస్కి మనం ఫుడ్ ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయము కానీ దానికి తగ్గ యాక్టివిటీ ఉండదు బేబీస్కి సో ఇంటిలో ఉండిపోవడము ఫోన్ టీవీ చూస్తూ కూర్చుండిపోవడము ఫిజికల్ యాక్టివిటీ కాకపోవడం వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాము ఇప్పుడు వస్తున్న ఓపీస్ కానీ సెకండ్ ఇష్యూ బేబీస్ మెంటల్గా సైకాజికల్గా బాగా డిస్టర్బ్ అవుతున్నారు బికాజ్ మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవడం లేదు స్కూల్కి వెళ్ళడం లేదు ఎంతసేపటికి అది ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు లేదంటే ఇంట్లో కూర్చొని మిగతా వర్క్ చేసుకోవడం కానీ లేదంటే ఫోన్ మొబైల్తో ఉండిపోవడం కానీ చేస్తున్నారు సో వీటి వల్ల సైక్లోజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఎస్పెషల్గా సింగిల్ కిడ్ ఉన్న పేరెంట్స్కి బాగా టఫ్ అవుతుంది కిందకి పంపించి ఆడిపించడం అవ్వట్లేదు కదా మిగతా మిగతా కగపడానికి ధైర్యం సరిపోవట్లేదు స్కూల్కి పంపించడానికి అవకాశం ఉండట్లేదు సో అలాంటి వారికి మనం పేరెంట్స్ అంటూ ఎక్కువ వాటి మీద శ్రద్ధ తీసుకోవాలి వాటిని ఎక్కువ ఎంగేజ్ చేస్తుండే యాక్టివిటీస్లో ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండేవా చూడండి స్కిప్పింగ్ ఇంటో చేసే చూడండి సైక్లింగ్ స్కిప్పింగ్ జాగింగ్ వడింగ్ ఇంటికి ఏమైనా చిన్న చిన్న ఏమైనా చేయగలి యాక్టివిటీగా ఉండేటట్టు చూడండి కూర్చొని చేసే పనులు కొంచెం తగ్గించేస్తే ఫుడ్ టైం టైంకి వెళ్తుంది కదా చూసుకోండి ఎక్స్ట్రా క్యాగరీస్ ఇవ్వకండి జంక్ ఫుడ్స్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఫోన్ కూడా స్క్రీన్ టైం రోజు మొత్తానికి వెస్ దాన్ టూ అవర్స్ టూ అవర్స్ కన్నా ఎక్కువ స్క్రీన్ టైం అంటే ఫోన్ మొబైల్ ల్యాప్టాప్ అన్నీ కలిపి వెస్ దాన్ టూ అవర్స్ పర్ డే అంతకన్నా దాటి చూస్తున్నాకంటే వాళ్ళు మనకి డివేట్ అయిపోతున్నారు దానివల్ల ఎక్కువ విజన్ దెబ్బతింటుంది స్పెట్స్ అవి ఎక్కువ వాడాల్సి వస్తుంది కొంచెం స్లీప్ డిస్టర్బ్ అవుతుంది ఓవరాల్గా గా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి పెద్దవాది కన్నా సో దయచేసి జాగ్రత్త తీసుకోండి డాక్టర్ గారు అప్పుడే పుట్టిన శిశువుల్లో బ్లడ్ ఇన్ఫెక్షన్స్ గురించి వివరిస్తారా బ్లడ్ ఇన్ఫెక్షన్ యూజువల్గా ఇప్పుడు వచ్చే ఫీవర్స్ అనేవి కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి మెయిన్ డెంగ్యూ కోసం ఎక్కువ కేర్ ఇప్పుడున్న సీజన్ సీజన్గా సినాయాగా ఇందాక చెప్పుకున్నట్టు దాంతోపాటు నెక్స్ట్ది వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ చెప్పుకోవాలి చిన్న పిగవికి డౌన్ దగ్గర ఆల్మోస్ట్ కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఇప్పటికే ట్వెల్వ్ ఇయర్స్ ఎబో వ్యాక్సిన్ ఇవ్వడం స్టార్ట్ అయ్యాయి మనకి ఇండియాలో ఇంకా ఎయిటీన్ ఇయర్స్ ఎబో వ్యాక్సిన్ ఇస్తున్నాం అందరికీ ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నారు మేబీ నెక్స్ట్ టైం నెక్స్ట్ స్టెప్గా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది ట్వల్వ్ టు ఎయిటీన్ కూడా స్పెక్ట్రమ్స్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత ఫైవ్ ఇయర్స్ పైన పెరిగి స్టడీస్ జరుగుతున్నాయి నోస్ వేసే కోవిడ్ వ్యాక్సిన్ కానీ లేదా ఇంజక్షన్ ఆఫ్ ఇంజక్షన్ ఫామ్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ కానీ ఆల్మోస్ట్ స్టడీస్ అన్ని కూడా ఫేజ్ టు ఫేజ్ త్రీ ట్రయల్స్ దాకా పెరిగినాయి అది దాటిన తర్వాత మేబీ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఏమో బేబీస్కి వ్యాక్సిన్ సో అప్పుడు దాకా కంగారు పడకండి యూజువల్గా ఇప్పుడున్న వ్యాక్సిన్స్ కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నాము ఎయిటీన్ ఇయర్స్ ఓపెన్ వస్తే వ్యాక్సిన్ వేసేయడం కానీ అలాంటివి చేస్తున్నాడు దయచేసి అలాంటివి చేయకండి ఎందుకంటే కోపకు స్టడీస్ వచ్చాక కానీ మనం ఏం చేయడానికి ఉండదు ఎందుకంటే అవి ఆ బేబీస్కి ఎలా రియాక్ట్ అవుతుందో ఎలా అవుతుందో మనకు తెలియదు కాబట్టి సో గవర్నమెంట్ నుంచి కోప ఆర్డర్ వచ్చేదాకా వెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్కి వ్యాక్సిన్ వెయిట్ చేయండి మిగతా అవన్నీ ఫాలో చేయండి మాస్క్ వేయడము డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము గ్రూప్ యాక్టివిటీస్ కొంచెం మినిమైజ్ చేయడం చేస్తే వ్యాక్సిన్ వేసిన దానికన్నా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది డాక్టర్ గారు పిల్లలు మాస్క్ ఉపయోగించవచ్చా ఇంతకుముందు డబ్బు హెచ్చు చెప్పిన ప్రకారం ఫైవ్ ఇయర్స్ అబోవ్ వాయికి మాస్క్ ఖచ్చితంగా కంపల్సరీ చేస్తారు ఫైవ్ ఇయర్స్ కింద కూడా మాస్క్ అవసరమే కానీ ఎందుకు వెయిట్ కదంటే వాళ్ళకి మాస్క్ హ్యాండిల్ చేసే విధానం కరెక్ట్గా ఉండదు దగ్గ తగు తుమ్ము తగు అప్పుడే మరి ఆ మాస్క్ మీద చేయి పెట్టడం అనేది చేస్తున్నారు కాబట్టి అది మరి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా మాస్క్ వాడండి లెస్ట్ దాన్ ఫోర్ ఇయర్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ మధ్యగా వారికి వాళ్ళకి మాస్క్ గురించి చెప్పి వాళ్ళు చేయగలిగితే కంటిన్యూ చేయండి లేకపోతే ఎక్కువ ఫోర్స్ చేయాల్సిన అవసరం కాదు డిస్టెన్సింగ్ అయినా మెయింటైన్ చేయండి వెస్ దాన్ టూ ఇయర్స్ మాస్క్ వాడాల్సిన అవసరం లేదు వాళ్ళు వాడలేదు కూడా ఇవన్నీ మీకు హెల్ప్ఫుల్గా అవుతాయి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో చేయండి కోవిడ్ టైంలో మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అట్ ద సేమ్ టైం మన పెద్ద రక్షణ సంరక్షణ కూడా మనం బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది కోవిడ్ టైంలో పేరెంట్స్ మీద చాలా ఎక్కువ స్ట్రెస్ పడుతుంది బట్ అది స్ట్రెస్ కింద తీసుకుంటే అది ఒక ఆపర్చునిటీ అవకాశం కింద తీసుకొని బేబీస్ని కొంచెం జాగ్రత్తగా మౌట్ చేయడానికి ట్రై చేయండి సో వాటిని పాప పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్గా ఉంచండి రోజు వా క్రియేటివిటీని తగ్గకుండా ఏదో ఒక యాక్టివిటీగా ఉంచండి డ్రాయింగ్ పెయింటింగ్ కానీ స్టోరీ టెలింగ్ కానీ ఏదో ఒక యాక్టివిటీగా ఉంచాలి చిన్న యాక్టివిటీ కూడా అట్ ద సేమ్ టైం మెయింటైన్ చేయండి మెయింటైన్ చేయడం ఎలా అంటే మనం ఫాగో అవ్వాలి మనం చేస్తే మనం చూసి వాళ్ళకి ఫాగో అవుతారు సో రోజు మీరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్కిప్పింగ్ కానీ ఏదో ఒకటి చేస్తుంటే మేము చూసి వాళ్ళకి ఫాగో అవుతారు సో ఇన్ సచ్వే మనం వాళ్ళకి మంచి ఎగ్జాంపుల్ కింద గిట్ చేస్తే వాళ్ళు బెటర్గా గైడ్ అవుతుంది బికాజ్ ఇలాంటి అవకాశం మగే మగి కాదు మనకి మన పెగతో టూ ఇయర్స్ పాటు ఇంత టైం స్పెండ్ చేసే టైం అందు మగి దేవుడు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే స్కూల్స్ ఉన్నప్పుడు మనకు తెలుసు మనం మనం బిజీగా ఉన్నప్పుడు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కాదు మనం జాబ్స్కి వెళ్ళిపోతాం పెగవు స్కూల్కి వెళ్ళిపోతాం కానీ ఇప్పుడున్న సినిగా మనం దీన్ని అడ్వాంటేజ్ కానీ తీసుకోవాలి పెదవితో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంచుదని తీసుకోవాలి సో దాన్ని పాజిటివ్గా మా అవుట్ చేసుకోవాలి మనం పెదవి మీద సో ఈ జాగ్రత్తగా తప్పకుండా తీసుకుంటారని భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఏసీటీ హెల్త్ కానీ కొత్త మెడికల్ నుంచి థ్యాంక్